అంటే జరగాలి. రైతు సమాన్య డబ్బులు చేస్తే డిఎం ఎక్కడ బీరో అన్నదా ఎంత కిలో ఉంటుంది అదే కిలో ఇక్కడ ఎవరు చూసేది ఎవరు ఇక్కడ మాకు సార్ చూసే ఏం పేరు అలా చేంజ్ చేయాలి మనకు ఏఎంసి అన్ని గ్రామాలకు అనుబంధం ఉంటది కాబట్టి ఏ ఊర్లో కూడా ఐకేపీ లేనటువంటిది మన మండలకు ఉన్నది. అన్ని గ్రామాలలో ఐకేపీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సహకార సంఘం కూడా కొన్ని గ్రామాలలో గతంలో చేయడం జరిగింది. సార్ జేసీ గారు కూడా గతంలో ఎన్ని అడుగుతాన్ని సెంటర్లు ఇచ్చిందో వారికి కూడా మా సహకార సంఘ తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మోరపల్లిలో కూడా సార్ గతంలో మాది ఉండే ఈసారి వద్దన్నారు డీసీఓ గారు, మళ్ళీ మేము రిక్వెస్ట్ చేయగానే మీరు మంజూరు ఇచ్చారు, దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. కొన్ని గ్రామాలలో కూడా మమ్మల్ని చేయమని కోరుతున్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్మన్ గారు, జేసీ గారు మీరు సూచించితే మేము చేస్తాం, సిద్ధంగా ఉన్నాము. లేదా ఇదే ఉన్నాయి కూడా కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మేము నడుచుకుంటాము. చిన్న విషయం సార్, గతంలో కొనుగోలు చేసినటువంటి సివిల్ సప్లై ద్వారా 5 రూపాయల 2 పైసలు మనము ప్రభుత్వం నుండి రైతులు ఇవ్వాల్సింది ఉంది సార్, 4 పంటల్ని. మరి అదే తమ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు ప్రభుత్వ దృష్టికి ఆలోచన కూడా తీసుకుపోయి ఇప్పిస్తారని కోరుతున్నాము. అలాగే హమాలీ ఛార్జెస్ కూడా కొంత 2 పంటల నుంచి పెండింగ్ ఉన్నాయి సార్, అది కూడా మాకు సంఘాలకు గట్టి ఇప్పించినట్టయితే, ఐకేపీలకు కానీ సహకార సంఘాలకు కూడా ఇచ్చినట్టయితే కొంత ఆర్థిక పరిస్థితులు కూడా, ఎందుకంటే సూతులు కానీ తర్వాత లేబర్ కానీ మెయింటెనెన్స్ కింద కూడా కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు దృష్టికి తీసుకుపోయి ఇప్పిస్తారని ఆశిస్తున్నాము. అలాగే
సహకార సంఘాలకు కూడా మేము మరి గౌరవ జేసీ గారు కూడా పోయినసరి మాకు చెప్పడం జరిగింది. అయితే మేము సంఘం ద్వారా మేము రైస్ మిల్ కానీ గోధుమలు కడదామంటే ఓపెన్ మార్కెట్లో చూసినట్టయితే ధరలు బాగున్నాయి సార్. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూములు ఏదైతే ప్రభుత్వ రేటు ప్రకారంగా మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మరి మన జైత్యాల మండల పరిధిలో ఎక్కడన్నా కూడా రెవెన్యూ భూమి కానీ ఎస్ఆర్ఎస్పీ భూమి కానీ ఇప్పించినట్లయితే రైతులకు కొంత మేలు అవుతుంది. మరి ఫర్టిలైజర్ కానీ మేజ్ కానీ ప్యాడీ కానీ లేకపోతే ఏదైనా ఫర్టిలైజర్ పెట్టుకోవడానికి మనకు చాలా తక్కువనే గోదాములు. మరి మన టోటల్ కమెండ్ ఏరియా కాబట్టి మరి ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు గోదాం లేక చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి మరి అది మీరు అది ప్రభుత్వ పరంగా మీరు ఒక రేటు పెట్టిన చెప్పినట్టయితే ఆ రేటు ప్రకారంగా మేము కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు అది ఆలోచన చేస్తారని కోరుతూ ఇంతటి మంచి కార్యక్రమం మీ ద్వారా ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. జై హింద్. సిఎస్ అద్వారంలో చల్గాల్ మార్కెట్ వచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, జెడ్కే చైర్పర్సన్ దామ వసంతక్క గారికి, జాయింట్ కలెక్టర్ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్థానిక సర్పంచులకు, అన్నలకు, అందరికీ ఇక్కడ ఉన్న పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మార్కెట్ రైతులకు ఏమి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. ఏమి ఇబ్బందులు కలగకుండా లేబర్లను ఎక్కువగా పెట్టి మంచి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన ప్రారంభ దశలోనే ఈరోజు మార్కెట్లో ఇంత ధాన్యం ఉంది అని అంటే మరి ఈ వర్షాకాలం పంట మరి ఇది పిఎస్సిఎస్ పరిధిలో ఉన్న కూడా ఐకేపీ ఇంత ప్లేస్ చాలా చోట్ల లేదు, కొంత ఇబ్బందికరంగా ఉంది. మరి రైతులందరూ కూడా మరి జాగా లేని చోట్ల ఒకరి తర్వాత ఒకరు అదే ఒకవేళ కళ్ళంలోనే ఉన్నా కూడా వారు సీరియల్ పాటించి ఖచ్చితంగా దాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తూ వెళ్తే తప్ప ఈసారి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి ఆ గ్రామ పెద్దలు మండలంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా కూర్చొని మరి ఒకరి తర్వాత ఒకరు తెచ్చుకుంటే తప్ప మరి ఇప్పుడే ప్రారంభ దశలోనే మొత్తం యాడంతా నిండిపోయింది. మరి అలాంటిది గ్రామాలలో ఇంత ప్లేస్ ఉండడం కష్టం. మరి అప్పుడు రైతులే ఆలోచించుకొని మరి ఒకరి తర్వాత ఒకరు కొద్దిగా కళ్ళంలోనే ఆరబెట్టుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా తేమ శాతం కూడా తక్కువ వచ్చి తొందరగానే కాంట వేసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ తెచ్చి ఆరబెడతామంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొకరు పోయనివ్వకుండా మీరు ఆరబెట్టుకోలేకుండా ఇవన్నీ పరిస్థితులు ఏర్పడతాయి. మరి రైతులందరూ సహకరిస్తే తప్ప ఈ యొక్క పంటకు మనం గడ్డపడే పరిస్థితి కనబడతలేదు. మరి రైతులందరూ ఆలోచించుకొని మరి ఏ రకంగా చేసుకోవాలో అర్థం చేసుకోవాలి. ఇదంతా చూసి మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ సీజన్లో చాలా ఇబ్బందిగా ఉన్నా మరి ఈనాడు మొట్టమొదటిసారిగా సహకార సంఘం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. జగిత్యాల మండలంలోనే చల్గాల్ గ్రామం మొట్టమొదటిసారిగా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ ఉండే మ్యాచర్ చూసే కాడ కానీ సీరియల్ ప్రకారంగా బుక్ మెయింటైన్ చేస్తేనే మరి నీది నాది ప్రతి ఒక్క రైతు మన రైతులే మన ప్రభుత్వం మన రైతులు మన అనే విధంగా మన అందరం కలిసిమెలిసి మరి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలా. మరి ఎవరి సీరియల్ ఉంటే వాళ్ళదే మ్యాచర్ ముందు వచ్చినా రాకున్నా సీరియల్ ప్రకారంగానే మళ్ళీ టోకెన్ తీసుకొని ఆ సీరియల్ ప్రకారంగానే మీరు ప్రారంభం కొనుగోలు మంచిగా జోకినట్టయితే రైతులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి అట్లాంటి విధంగానే మరి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రైతులందరికీ ధన్యవాదాలు. రైతులు కూడా చాలా సహకరించాలి దీనికి. మరి ఒక అధికారులే కాకుండా రైతులు కూడా సమన్వయంతో ఆలోచించి మంచి మరి నీది ముందు నాది ముందు అనేది రైతుల దగ్గరికి వెళ్ళి మొదలైతే కనుక రైతులు కూడా పూర్తి ఆలోచించి ఆ సీరియల్ ప్రకారమే ఎవరా ఉప్ప మ్యాచర్ అయితే వాళ్ళది సీరియల్ నెంబర్ వాళ్ళది ఉంటే అదేవిధంగా మంచిగా ప్రారంభం చేసుకోవాలని కోరుకుంటూ మరి రాష్ట్రం ప్రారంభం నుండే
కొత్తగా ఏర్పాటు ఉండే ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రైతుకు దాదాపుగా ఇంటి వద్దనే ఒక సెంటర్ కొనుగోలు కేంద్రం పెట్టాలనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మన జిల్లాలో 373 కేంద్రాలను మనం ప్రారంభించుకున్నాం. అంటే మన జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 373 కేంద్రాలు కొనుగోలు కేంద్రాల ద్వారా మనం ఈరోజు ఈ యొక్క వరి ధాన్యాన్ని పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు రైతులు చాలా కష్టపడి ఈ పంట అనేది పండిస్తారు. పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులు కొంచెం సంయమనం పాటించి వారు మా వారు ఎక్కడైతే ఆరబెట్టుకున్నటువంటి పంట ఉందో ఆ పంట సరి అయిన మాయిశ్చర్ వచ్చేంత విధంగా అంటే క్వాలిటీగా వచ్చేంత విధంగా తప్పకుండా మీరు వారు సహకరించాలా. క్వాలిటీ తక్కువ ఉన్నా అంటే మీరు మాయిశ్చర్ ఎక్కువ ఉన్నా అని మీరు కొనుగోలు చేయాలనేటువంటి సెంటర్ మీద ఒత్తిడి కనుక లేకుండా చేసినట్టయితే తప్పకుండా ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీ కొనుగోలు అయిన తర్వాత ట్యాబ్లో మీ యొక్క వివరాలు ఎంట్రీ చేసిన తర్వాత దాదాపు 3 రోజుల లోపల మీ యొక్క అకౌంట్లో మీకు డబ్బులు అనేటువంటిది ప్రభుత్వం వారు ఇస్తున్నారు. మరి మినిమం మరి 1835 రూపీస్ మరి ప్రభుత్వం వారు ఇస్తున్నారు. మరి కాబట్టి ఇప్పుడు ఈరోజు మామూలుగా వేరే రాష్ట్రాలతో కనుక పోల్చినట్టయితే మనం చాలా మెరుగ్గా ఉన్నాం. రైతులకు ఎంతో సేవ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం వారు. మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలా. మరి ఈ చెలగల మార్కెట్లో మరి పిఎస్సిఎస్ పర్సన్ ఇన్ఛార్జ్ గారు చాలా చక్కగా గత నాలుగు సీజన్లుగా చాలా చక్కగా చేశారు. ఈసారి కూడా మరి అదేవిధంగా మంచి చక్కగా చేస్తారని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి వారు ల్యాండ్ కోసం కోరుతూ ఉన్నారు. తప్పకుండా మీరు ల్యాండ్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు అనేటువంటివి తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మనము ఈ జిల్లాలో ఈసారి అత్యధికంగా దాదాపు 670,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనము పండించబోతున్నాం. మరి కొనుగోలు చేయబోతున్నాం. మరి 670,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేటువంటి ఇంత చిన్న ఏరియాలో మన 91 హెక్టార్లలో మనం ఈ యొక్క వరి ధాన్యాన్ని పండిస్తున్నాం. దాదాపు ప్రతి రైతు 32 నుండి 35 క్వింటాల ధాన్యం పండిస్తున్నారు ఎకరాన. ఇది నిజంగా కూడా రికార్డ్ స్థాయిలో పండిస్తున్నారు. అదే వేరే రాష్ట్రాల్లో కనుక చూసినట్టయితే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే ఈస్ట్ వెస్ట్లో కూడా అంత ధాన్యం అనేటువంటిది రావడం లేదు. కేవలం ఆ యొక్క మీ యొక్క శ్రమ ఒకటి, మన యొక్క నేల యొక్క తత్వం ఒకటి, దాన్ని బట్టి మనకి ఇంత అత్యధికంగా ప్రొడక్షన్ అనేటువంటిది వస్తుంది. మరి మీరు పండించినట్టు ప్రతి గింజలు తప్పకుండా ప్రభుత్వం వారు కొంటారు. అదేవిధంగా మీకు సరి అయిన టైంలో మీకు వెంటనే ధర అనేటువంటిది చెల్లించడం జరుగుతుంది. ఇది మేము మా వైపు నుండి అన్ని విధాలా మీకు సహకరిస్తున్నాం, సహకరించాలి. అదేవిధంగా మీ వైపు నుండి మేము సహకారం కోరుకుంటున్నాం. ఏమైనా చిన్న సమస్యలు వస్తే తప్పకుండా కాల్ సెంటర్ అనేటువంటిది ఉంది. ఆ కాల్ సెంటర్కి మీరు కాల్ చేయండి. రైతు కావచ్చు లేదా సెంటర్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎవరైనా కానీ కాల్ సెంటర్కి కాల్ చేయండి. ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా అని మేము మీ యొక్క ఇబ్బందులను మేము వెంటనే మేము పరిష్కారం అనేటువంటి చేస్తాం. అది ఒకసారి గుర్తుంచుకోవాలా. కేవలము అంటే వేరే ఉద్దేశాలు పెట్టుకొని మామూలుగా రోడ్ పక్కనే హైవే ఉంది కాబట్టి హైవే మీద కూర్చుంటామంటే అది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. న్యాచురల్గా ఏదైనా చిన్న సమస్య ఉన్నా దాన్ని వెంటనే అటెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మేము గత 4 సీజన్లోనైతే నేనే స్వయంగా నేను మీ దగ్గర ఉండి నేను చూసుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటి జరగకుండా చూసుకున్నాను. ఈవెన్ మొదటి సీజన్లో ఒకసారి గన్నీ ప్రాబ్లం వస్తే గన్నీలను కూడా మీకు వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి మాత్రం మనకు ఎలాంటి ఇది లేదు. గన్నీలు అనేటువంటి ఆల్రెడీ మనకు కావాల్సిన గన్నీ బ్యాగ్స్ మనము ఇక్కడ తెప్పించుకొని పెట్టుకోవడం జరిగింది. కాకుండా ఏంటంటే ఇక్కడ క్వాలిటీ అనేటువంటిది మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నాను నేను. క్వాలిటీ అనేటువంటిది తాలు ఉండొద్దు, మట్టి పిల్లలు ఉండొద్దు. తర్వాత మాయిశ్చర్ అనేటువంటిది 17% ఉండాలా. ఇది సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో తప్పకుండా ఇది ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు ఒకవేళ మీకు అది ఉంటే ఒకవేళ జోకినట్టయితే ఏమవుతుంది అవన్నీ మీకు తెలుసు. మీరు ఇదివరకు కూడా మీకు అనుభవం ఉంది. ఎక్కువ మాయిశ్చర్తో జోకి రైస్ మిల్ గారు తీసుకుపోయిన తర్వాత రైస్ మిల్ వాడు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆడ 2 రోజులు ఆగడం, ఆ తర్వాత మళ్ళీ ఏ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇంకెవరో ఒకరు ఫోన్ చేసి మా వాళ్ళది రైతులది ఇబ్బంది ఉందా చూడండి అని చెప్పేసారంటే
వాడు తిట్టుకుంటాం, మిమ్మల్ని తిట్టుకుంటే వాడు తీసుకుంటాం. అట్లా కాదు, మీరు నిజంగా కూడా బాగా కష్టపడి పండించినారు. మరి అటు రైస్ మిల్లర్ కూడా ఇబ్బంది పడేటువంటి పడకూడదు కాబట్టి, మరి రైస్ మిల్లర్ ఒకవేళ ఆగినట్టయితే మీకు డబ్బులు రావడం ఆగితే, డబ్బులు రావడం ఆగితే అన్నీ ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించండి. ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జెస్ మాయిశ్చర్ కానీ లేదా ఇతర ఒకవేళ తాళు ఉన్నట్టయితే ఒకసారి ఈడ ఫ్యాన్స్ పెట్టి కొంచెం తాళు తీసేయడం ప్రయత్నించండి. ఎందుకంటే ఈయన ఏఎంసీలో అన్ని సదుపాయాలు ఉంటాయి, ఈవెన్ ప్యాడీ క్లీనర్స్ కూడా ఉంటాయి, మట్టి పిల్లలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఉన్నట్టే ఇన్ కేస్ ఉన్నట్టయితే వాటిని దించి నాణ్యమైనటువంటి సరుకును కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా మీకు అందరికీ మంచి జరుగుతుంది, మనకు చాలా లాభాలు జరగాలి. అలాగే మీరు ఇందాక గంగాధర్ గారు 2 సీజన్లు అయ్యి కమిషన్ ఇవ్వాల్సింది ఉంది, అది మనకు ఆల్రెడీ మేము ప్రభుత్వానికి రాసాము. డెఫినెట్గా ఒక సీజన్ మాత్రం ఈ మధ్యకాలంలో వస్తుంది, దాని గురించి మీకు ఏమి ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత మీరన్నా హమాలి చార్జెస్ ఏదైతే ఉందో, హమాలి చార్జెస్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఎప్పుడు ఎప్పుడు ఏ విధంగా వస్తే ఎలాగో అకౌంట్ పే కాబట్టి మీ అకౌంట్లోనే జమ అయితే ఆ తర్వాత మీరు మీ సొసైటీకి జమ అయితే దానిలో పెద్ద ఇష్యూ అనేటువంటిది ఏం లేదు. ఈ ఒక సీజన్ది మన కమిషన్ మాత్రం ఇమీడియట్గా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం, దాని గురించి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేము హమాలి పేమెంట్ కావచ్చు, సుఖిలి అనుకోవచ్చు, ఇంకా ఇతర ఖర్చులు అనుకోవచ్చు, వాటిని మీకు వెళ్ళిపోతే మొన్న మీకు మీరు అడిగిన వెంటనే మీరు ఒక కమిషన్ వెంటనే ఇవ్వడం జరిగింది మీరు అడగగానే. అదేవిధంగా మీకు కావాల్సిన సెంటర్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈసారి మరి 210 సెంటర్లు రికార్డ్ స్థాయిలో మరి 210 సెంటర్లు చేస్తున్నారు. మరి 175 సెంటర్లు ఏమో ఐకేపీ వాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా కానీ వాళ్ళంతా మరి రైతులకు సేవ చేయడానికే ఇవన్నీ. నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చూసుకున్నట్టయితే గతంలో కంటే కూడా ఈ సంవత్సరం ఈ సీజన్లో మన జేసీ గారు చెప్పినట్టుగా రికార్డు స్థాయిలో సెంటర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంచుమించుగా 380 గ్రామ పంచాయతీలు ఉంటే 373 సెంటర్లు ఇచ్చారు. ఇంకా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మన జిల్లా యంత్రాంగం. కాబట్టి మనం రైతులం ఎక్కువ శాతం తెలంగాణలోనే రైతులు ఉంటారు. మన పెద్ద రైతన్నగా ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నీళ్లతోనే ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి ఉద్యమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తుంది, 24 గంటలు కరెంట్ ఇస్తుంది కాబట్టి ఈనాడు 650,000 మెట్రిక్ టన్నుల మన వరిని మన జైత్యాల జిల్లాలో ప్రొక్యూర్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. గతంలో కంటే కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు లాభం పొందుతున్నాడు, లబ్ధి పొందుతున్నాడు కాబట్టి ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన రైతులు ఇక్కడ ఆరబెట్టుకున్న వడ్లకు మన జేసీ గారు చెప్పినట్లుగా బాధ్యత పాటిస్తూ అధికారులు కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా వారికి తగిన సూచనలు చేస్తూ ఆరబెట్టుకోవడం ఏదైతే ఉందో కొంతమంది ముందు వచ్చిన వాళ్ళు జోపుతున్నారు, మా జోపుతులని చాలా ఇబ్బంది జరుగుతుంది సాధారణంగా ఇక్కడ. కాబట్టి వారికి తగినట్టుగా అర్థమయ్యే రీతిలో ఆ మాయిశ్చర్ ప్రెసిడెంట్ చెప్పి బంధు ప్రీతి కానీ రాజకీయ ప్రీతి కానీ లేకుండా రైతులందరూ సమానమే అని చెప్పేసి అధికారులు అందరినీ సమానంగా చూసి వరుణుడు ఏ టైంలో కూడా మనకు ఇబ్బంది తలెత్తుతాడో తెలియదు కాబట్టి మీరు రైతులందరికీ వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు కొనుగోలు చేస్తూ వారికి సహకరించాల్సిందిగా కోరుతూ అధికారులందరూ ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. ఇక్కడ సరియల్ మార్కెట్ ఈ ఆవరణలో జగిత్యాల పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఈనాడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు గతంలో కంటే చాలా పెద్ద మొత్తంలో ఇటు పిఎస్సిఎస్ ద్వారా, అదేవిధంగా డిసిఎంఎస్ ద్వారా, మహిళా సంఘాల ఐకేపీల ద్వారా కూడా గతంలో 200 పైన ఉంటాయి, ఈనాడు 373 కేంద్రాలను ఇవాళ అనుమతి ఇచ్చిన
మన జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదో అనుమతి కదా ఎమ్మెల్యే సార్ చెప్పిండో, లేకపోతే ఇంకా జడిపి చైర్మన్ చెప్పిండో, సింగిల్ విండో చైర్మన్ చెప్పిండో అన్నట్టు కాకుండా గౌరవ డీసీఓ గారు కానీ, మిగతా మార్కెటింగ్ అధికారులు కానీ, జాయింట్ కలెక్టర్ గారు చాలా రోజులకు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి ఏ విధంగా మనం రైతుల నుండి ధాన్యం సేకరించాలి, మళ్ళీ దాన్ని రైస్ మిల్లకు పంపాలి అనే దానిపైన ఎన్నో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది నేను చాలాసార్లు పత్రికా ద్వారా చూడడం జరిగింది, అదేవిధంగా ఎన్నోసార్లు మాట్లాడడం కూడా జరిగింది. మరి వాళ్ళ రైతులు కూడా మరి పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చింది. మీరందరూ కూడా రైతులు కూడా సహకార సంఘాలకు కానీ, అదేవిధంగా మహిళా సంఘాలకు కానీ, అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు కూడా మిత్రులు చెప్పారు, ఎప్పుడైనా మన రైతులు పూర్తి స్థాయిలో సహకారం అందించారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చాలా సంతోషం. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి, ఎందుకంటే ఈ సంవత్సరం ఊహించిన విధంగా వర్షాలు పడ్డాయి. ఫస్ట్ చాలా లేట్ అది, మనం అనుకోలే అసలు ఇంత వర్షాలు వస్తాయా, అసలు మనం నాట్లు వేసుకుంటామా, వరి ముదిరిపోతుందా అనే పరిస్థితి ఉండేది. అలాంటిది ఎగ్దం పడడం మొదలైందంటే ఆఖరిలో మళ్ళీ నాట్లు పోసుకుంటూ లేకపోతే విత్తనాలు వేయడం. మరి తర్వాత విపరీతమైన వర్షాలు పడడం, కొంత వరి వంగిపోవడం, నీళ్ళలో మునడం కూడా జరిగింది. మరి ఇప్పటి వరకు ఏది ఉన్నా కానీ వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం కానీ, మన అధికారులందరి లెక్కల ప్రకారం గతంలో కంటే చాలా పెద్ద మొత్తంలో వరి ధాన్యం మార్కెట్కి వస్తుందని చెప్పి మాత్రం తెలిసిపోయి పంట పండింది అనేది ఒక తెలిసిపోయింది. మరి గత అనుభవాల దృష్ట్యా నేను శాసనసభ్యుడి కాకముందు కూడా ఒక రాజకీయ ప్రజా జీవితంలోకి వచ్చాను కాబట్టి అప్పుడు ఓడిపోయి ఉన్నా కానీ ప్రభుత్వం ఉంది, వర్షాలు పడ్డప్పుడు ఈ మార్కెట్కి నేను వచ్చినప్పుడు నేను చూసిన ఇదే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎట్లయితే వడ్లు ఉన్నా అట్లే వడ్లు ఉండే వాన పడ్డది. కొద్ది కొద్దిగా దర్శనే కానీ ఆ రేఖల వీకలు సూర్య వీకలు పడ్డ నీళ్ళన్నీ అలా పడి మొత్తం జారుకుంటూ వచ్చింది. వచ్చిన వడ్లు వచ్చినట్టు ఆ నీళ్ళు పడగానే ఆ వడ్లన్నీ కొట్టుకొని ఇంటికి వచ్చినాయి, ఈ చెట్టు దానికి వచ్చినాయి. ఈయన చూసిన అందుకని ఇక్కడ చూసిన అడిగితే చూస్తున్నా అంటే కొంత చిన్న అజాగ్రత్త వల్ల మళ్ళా రైతు లేడు వచ్చేసరికి. నేను ఏంటంటే కోరేది ఏంటంటే దయచేసి రైతులను, రైతు నాయకులను, మన సంఘ నాయకులు కూడా ఏంటంటే మనం అట్లాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పడితే ఎక్కువ నష్టం కాదు, ఆ రైతుకి ఎక్కువ నష్టమైంది. నేను చూసి ఇక్కడ ఉన్న అన్నిటికంటే కూడా అతని కొద్దిగా వందూరులు ఉన్న కాడ సమానం లేని కాడ కూడా మరి దాంతోపాటు టార్పల్ని కనబడుతూ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో పాంప్లెట్లు కూడా పెట్టారు, కింద పైన టార్పల్ని వేసుకుంటే మన తాడుపత్రి వేసుకుంటే చెడిపోకుండా ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇక గోదాముల విషయంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జగిత్యాల నియోజకవర్గంలో గతంలో దాదాపు 20-30 ఏళ్ళకెళ్ళి ఎన్ని గోదాములు కట్టిండ్రో అన్ని గోదాములు ఒక 3 ఏళ్ళలో కట్టిందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తాను. మన జగిత్యాల మార్కెట్లో దాదాపు 5,000 మెట్రిక్ టన్ల గోదాం కట్టుకున్నాం. రాయికల్లా 50 లారీలు పెట్టే గోదాములు లేకుండే రాయికల్లా కూడా ఒక 3,000 మెట్రిక్ టన్ల గోదాం కట్టుకున్నాం. సారంగాపురం మండలంలో అసలు గోదామే లేకుండా అట్లాంటిది అక్కడ ఒక 3,000 మెట్రిక్ టన్. అట్లనే వేరే హౌసింగ్ కార్పొరేషన్లో చూసినాం అక్కడ 5,000 మెట్రిక్ టన్. అంటే ఈ రకంగా చూస్తా పోతే దాదాపు మన జగిత్యాల ప్రాంతంలో ఈ నియోజకవర్గ పరిధిలో అంతకుముందు ఎన్ని గోదాములు ఉండే అన్ని గోదాములు ఈ కొద్ది రోజుల్లో కట్టాను. అంటే దీనికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఎట్లయితే మన గంగారియా సింగిల్ విండో చైర్మన్ ఇట్లా ఉన్నాడో మన ముఖ్యమంత్రి గారు వారి రాజకీయ ప్రస్థానం ఒక సింగిల్ విండో డైరెక్టర్గా ప్రారంభించింది. వారికి ఈ విషయాల్లో పూర్తి అవగాహన ఉన్నది. అట్లనే మన ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు కూడా సింగిల్ విండో డైరెక్టర్గానే వారి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సింగిల్ విండో, ఈ పిఎస్సిఎస్, వీటన్నిటి విషయంలో పూర్తి అవగాహన ఉన్నది. తప్పకుండా ఏ సమస్యలు కూడా ఇటు రైతులకు రాకుండా, సంఘాలు నష్టపోకుండా, ప్రతి వాళ్లకు లాభదాయకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తాయని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాము. ఇకపోతే మనకు తెలుసు మన కొత్త జిల్లా అయింది, ఇవాళ జిల్లా రావడమే నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో చాలా గొప్ప నిర్ణయాలు. మొట్టమొదటిగా కరెంటు ఇవ్వడం, మన కాలువలు ఎప్పుడో వచ్చినాయి, ఈ పొలాలు ఎప్పటికెలా ఉన్నాయి కానీ ఇంత పంట ఎన్నడూ రాలే.
ఇంత ధాన్యం ఏనాడు రాలే. రైతులు ఆలోచన చేయాలి, మరి ఎందుకు ఇంత ధాన్యం పెరిగింది? 20 ఏళ్ళకి రాజకీయాలు ఉన్న వాళ్ళు ఉన్నాం, వ్యవసాయ కుటుంబాలకి వచ్చిన వాళ్ళు ఉన్నాం, కానీ ఈనాడు ఇంత ధాన్యం రాలే, మరి ఎందుకు వచ్చింది? గవే కాలువలు. కానీ ఈనాడు ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులు మళ్ళీ నవ్వుకొని వాటి తోలు మంచిగా వేసుకొని కట్టలు మంచిగా చేసుకొని మత్తలు మంచిగా చేసుకున్నాం, నీటి నిల్వ పెరిగింది. అట్లనే కరెంటు అంతకుముందు ఎన్నడూ వచ్చడో ఎన్నడూ ఓడో తిరగకపో, ఫ్లక్చువేషన్లో మోటార్లు కాలిపోవు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు, ట్రాక్టర్లలో రైతులు ఎత్తుకొచ్చే వరైతే 3-4 రోజులు పొలం వెళ్ళిపోవు. మనం 100 ఏళ్ళే బతికి మనిషి 6 రోజులు జరవచ్చి దవాఖాన పెట్టితే సగం నిలబడతాడు, 3 నెలలు ఇవ్వడు. ఏమో ఇట్లా గర్వడుతున్నావు అంటే మళ్ళీ 6 రోజులు జరవచ్చింది అంటాడు. అదే మరి 6 రోజులు నీళ్ళు కట్టకపోతే 3 నెలలో 4 నెలలో ఉండే పంట ఎంత దిగుబడి తగ్గిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఆ పంట ఎట్లా నిలవదు? కానీ ఆ పరిస్థితి ఇవాళ ఉందా? లేదు. ఒక్కనాడు కూడా మోటార్లు కానీ దాఖలాలు లేవు, ట్రాన్స్ఫార్మర్లు కానీ లేవు. సమయానికి నీళ్లు, సమయానికి కరెంటు, సమయానికి విత్తనాలు, సమయానికి ఎరువులు. దాని ద్వారా ఇవాళ పంట దిగుబడి ఇంత పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పి నిర్వహణ తెలియజేస్తాం. మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి కొనడం విషయంలో కూడా ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ అని చెప్పాను, ప్రతి గింజ కూడా మేము కొంటాం, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మన పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ప్రీతమ నాయకులు గంగుల కమలాకర్ గారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడే మన ప్రీతమ నాయకులు మనందరికీ జగిత్యాల మేమందరం పెద్దగా పిలుచుకునే ఈశ్వరుల గారు కూడా అదే విషయం తెలియజేయడం జరిగింది. అదే పక్క రాష్ట్రం పోతే, ఛత్తీస్గఢ్ పోతే, ఎకరానికి 15 క్వింటాలు మేము కొంటాం మా తిరుపతి తెస్తే మిగిలిన 15-20 క్వింటాలు ఎంత పండుతుంది? దమ్ము ఏడు అమ్ముకుంటాం, అమ్ముకపో. ఆ పరిస్థితి అక్కడ. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడి పెరిగినా కానీ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధమైంది. ఇవాళ జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, అధికారులు ఇవాళ మనకు ప్రజల వద్దకు ఇంకా పరిపాలన సౌలభ్యం ఏర్పడ్డది. ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఇవాళ ఇక్కడ కూర్చొని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. డీసీఓ గారు ఇవాళ జగిత్యాలు ఉన్నారు. గతంలో ఏదున్నా కరీంనగర్కు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఈ వికేంద్రీకరణ జిల్లాలు ఏర్పడడం, మన జిల్లాలో పండిన పంట మన రైస్ మిల్లర్ని కొనాలంటే అటు రకంగా వ్యాపారాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త రైస్ మిల్లు వస్తున్నాయి. ఆ రైస్ మిల్లు రావడంతో కొంత ఉపాధి కూడా పెరుగుతూ ఉన్నది, లేబర్ కూడా ఉపాధి పెరుగుతుంది. అంటే అండగా ఉంటాం. కానీ రైతులకు మాత్రం నేను ఒక్కటే కోరేది ఏంటంటే, మళ్ళీ తుఫాన్ అది ఇది అని చెప్తా ఉన్నారు. మరి గతంలో కొద్ది పంట ఉండేది, ఆనే కొద్ది కల్లాలు ఉండవు, ఆ కల్లాలలో నుంచి ఆరబోసుకుందాం, ఆనే బంతి కొట్టుకుందాం. ఇప్పుడు మిషన్లు కొయ్యగానే ట్రాక్టర్లో పోతున్నాం, ట్రాక్టర్లకు తెచ్చి ఐకేపీ కేంద్రాలు కానీ ఇక్కడ మనం మార్కెట్లో పోతున్నాం. మరి ఇక్కడ ఉండి కొద్దిగా మనం నేర్పుకొని ఆ మాయిశ్చర్ వచ్చేదానికి ఉండాలి. దయచేసి రాత్రి 4-5 ఒక్కొల్లన్నా, ఎందుకంటే అంతా మన దగ్గర దగ్గర ఊళ్ళోళ్ళమే ఒక్క ఊళ్ళోళ్ళమే ఉంటాం కాబట్టి కొద్దిగా వర్షం పడితే ఇంత తారుపల్లిని కప్పుకునే విధంగా ఇంతకు చెప్పినట్టు ఒక్కొక్క ఇద్దరు ఇక్కడ వాచ్మెన్ ఉంటే మన అన్నిటికైతే కప్పలేడు. కాబట్టి కొద్దిగా తాటిపత్రులు దగ్గర ఉంచుకొని టార్పలిన్లు కప్పుకొని వాటి కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వరుణుడు ఎప్పుడు ఎట్లా చేతుడు తెలియదు, మరి మన చేతుల్లో పని కాదు. మరి ఇంతకుముందు సోదరి మన జేపీ చైర్మన్ గారు కూడా చెప్పారు, మహారాష్ట్రలో తుఫాన్ అని చెప్పి మనం పేపర్లలో చదువుతూ ఉన్నాం. కాబట్టి రైతులు కూడా మన బాధ్యతగా, ఇదంతా ప్రభుత్వం బాధ్యత అన్నట్టు అనకుండా మన బాధ్యతగా ఉండాలి. జోకిన తర్వాత ఇక మా బాధ్యత అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. అయినా కానీ ఒక సామాజిక బాధ్యతగా కూడా ప్రతి వాళ్ళు ఒకరికొకరు అండగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఏదో కాదు, మనమే ప్రభుత్వం. మీరు మనం అందరం కలిస్తే ప్రభుత్వం, మన ప్రభుత్వం నష్టపోతే మనం నష్టపోయినట్టే, మనం లాభపడితే ప్రభుత్వం లాభపడుతుంది, ప్రభుత్వం లాభపడితే మనం లాభపడతాం. కాబట్టి అందరూ రైతులు కూడా కొద్దిగా సహకరించాలి. గతం మన వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు మన ప్రాంత రైతులు చాలా సౌమ్యులు, కష్టజీవులు, ప్రతి వాళ్ళు కూడా కలిసిమెలిసి పనిచేస్తారు. అదేవిధంగా మనందరం కూడా కలిసి పనిచేసి ఈ ధాన్యం అంతా కూడా అయిపోయే దానిక కూడా ఒక్కతాటి పైన ఉండి అధికారులకు కూడా సహకరించాల్సిందిగా విన్నపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.